సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ ది రెడ్ మ్యాన్ ది అండర్ టేకర్ గురించి, ద గేమ్ ట్రిపుల్ హెచ్ హెల్త్ అప్డేట్ గురించి, ద షీల్డ్ గురించి, డబ్ల్యూడబ్ల్యూఈ నెక్స్ట్ పెద్ద బీబీ సర్వైవర్ సిరీస్ గురించి, అండ్ గాయస్ అంతేకాదు ట్రైబల్ షిప్ రోమన్ రేంజ్ గురించి. సో గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా చాలా మంచి మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో గాయస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేసుకుంటా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం రీసెంట్ అయిన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్, చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.978 మిలియన్ వ్యూవర్షిప్. అవును గాయస్, ఓన్లీ 1.978 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి. అండ్ చూడండి, అంటే ఇది ఓవర్ నైట్ వ్యూవర్షిప్, అంటే 2 మిలియన్ అంటే తక్కువ వచ్చింది, కానీ ఇది ఓవర్ నైట్ వ్యూవర్షిప్, ఇంకా ఎగ్జాక్ట్ వ్యూవర్షిప్ రాలేదు. సో ఎగ్జాక్ట్ వ్యూవర్షిప్ కంపల్సరీ 2 మిలియన్ ప్లస్ ఉంటుంది, బట్ ఓవర్ నైట్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే ఓవర్ నైట్ వ్యూవర్షిప్ వచ్చింది 1.978 మిలియన్. అండ్ గస్ లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే గస్ లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్ FS1 ఛానల్ పైన వచ్చింది. సో అందుకనే అంటే FS1 ఛానల్ పైన వ్యూవర్షిప్ తక్కువ వస్తుంది, సో అందుకనే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్కి 1 మిలియన్ ప్లస్ వచ్చింది, బట్ రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి 1.978 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో గస్ ఇప్పుడు మనం మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ నెక్స్ట్ పెద్ద పీపీవీ సర్వైవర్ సిరీస్ గురించి. ఎందుకంటే గాయస్ కరెక్ట్ నిన్న మార్నింగే డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్ పీపీలో కాకపోయా అంటే రా టీమ్ అండ్ స్మాక్ డౌన్ టీంలో ఎవరెవరు ఫైట్ చేస్తున్నారో ఆ టీంలో ఉన్న సూపర్ స్టార్స్కి రివీల్ చేసింది. అవును గస్, అంటే ఫస్ట్ టైం అంటే చూడండి డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుంది అంటే నార్మల్లీ డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుంది అంటే మన రా బ్రాండ్లో అండ్ మన స్మాక్ డౌన్ బ్రాండ్లో కొన్ని క్వాలిఫైయింగ్ మ్యాచెస్ పెడతారు, అంటే 2 వీక్స్ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరుగుతాయి అండ్ ఆ మ్యాచెస్లో ఎవరు గెలుస్తారో అలా బ్రాండ్ కోసం సెలెక్ట్ అయిపోతారు. అండ్ సర్వైవర్ సిరీస్లో మనకి రా టీమ్ వర్సెస్ స్మాక్ డౌన్ టీమ్ మధ్యలో సాలిడ్ మ్యాచ్ చూడండి దొరుకుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ ఇలా జరుగుతాయి, కానీ ఈసారి ఏమైందంటే డబ్ల్యూడబ్ల్యూ డైరెక్ట్గా సోషల్ మీడియాలో రా టీమ్ని అండ్ స్మాక్ డౌన్ టీమ్ని రివీల్ చేసింది. కాంగ్రెస్ కరెక్ట్ నిన్న మార్నింగ్ డబ్ల్యూడబ్ల్యూ రా టీమ్ అండ్ స్మాక్ డౌన్ టీమ్ని రివీల్ చేసింది. అండ్ కస్ ఓన్లీ మెన్స్ అని కాదు ఉమెన్స్ టీమ్ని రివీల్ చేసింది. అండ్ కస్ వీడియో వచ్చి మీ స్క్రీన్ అంటే మనం ఫస్ట్ స్మాక్ డౌన్ టీమ్ని చూద్దాం. సో కస్ ఈసారి స్మాక్ డౌన్ టీంలో ఉన్నారు డ్రూ మ్యాకింటైర్, జెఫ్ హార్డీ, కింగ్ వుడ్స్, సామిజెన్ అండ్ బ్యారన్ కోర్బిన్. కానీ గాయస్ మనకి బ్యారన్ కోర్బిన్ ఎంకల మ్యాడ్ క్యాప్ మౌస్ కనిపిస్తున్నారు, బట్ మీరు కొంచెం మీ కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే మ్యాడ్ క్యాప్ మౌస్ టీంలో లేరు, జస్ట్ మ్యాడ్ క్యాప్ మౌస్ బ్యారన్ కోర్బిన్తో పాటు వస్తారు, టైంపాస్ కోసం వస్తారు, అంటే జస్ట్ కంపెనీ కోసం సపోర్ట్ చేయడానికి వస్తారు. సో అందుకనే ఈ టీంలో మనకి కనిపిస్తున్నారు జస్ట్ బ్యాక్గ్రౌండ్లో, కానీ టీంలోని 5 మెంబర్స్ ఉంటారు. సో స్మాక్ డౌన్ టీంలో మన డ్రూ మ్యాకింటైర్, జెఫ్ హార్డీ, కింగ్ వుడ్స్, సామిజెన్ అండ్ బ్యారన్ కోర్బిన్ ఉన్నారు. అండ్ గాయస్ మంచి పని చేసింది, అంటే డబ్ల్యూడబ్ల్యూ జెఫ్ హార్డీ కొంచెం పుష్ ఇచ్చింది అండ్ ఈ టీంలో సెట్ చేసి చాలా మంచి పని చేసింది. అండ్ గాయస్ అంతేకాదు ఇప్పుడు మీరు వచ్చి మీ స్క్రీన్ పైన, సో ఇది రా టీమ్. సో రా టీంలో ఉన్నారు సెత్ రాలిన్స్, ఫిన్ బ్యాలర్, కెవిన్ ఓవెన్స్, ద 619 రెమిస్టేరియో అండ్ డామినిక్ మిస్టేరియో. అండ్ గాయస్ నేను మీ అందరికీ మొన్న ఒక వీడియో చాలా క్లియర్లీ చెప్పినాను గాయస్, మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం రోమన్ రేన్స్ సర్వైవర్ సిరీస్లో కాకపోయే రోమన్ రేన్స్ అపోనెంట్ ఇంకెవరు కాదు బిగ్గీ కావచ్చు. ఎందుకంటే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం బిగ్గీయే రోమన్ రేన్స్ అపోనెంట్ ఫర్ సర్వైవర్ సిరీస్ అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్ పోస్టర్లో బిగ్గీ ఫోటో యూజ్ చేసి, అంటే సర్వైవర్ సిరీస్ పోస్టర్లో బిగ్గీ ఉన్నారు. సో దీని అర్థం ఏమేం చెప్పలేం, బిగ్గీయే మన రోమన్ రేన్స్ అపోనెంట్ కావచ్చు ఫర్ సర్వైవర్ సిరీస్ అని నేను మన ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చిన. అండ్ గస్ ఫైనల్లీ ఆ రూమర్ నిజం అయినట్టుంది, ఎందుకంటే సెత్ రాలిన్స్ రా టీంలో ఉన్నారు. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ రా టీంలో ఉన్నారంటే దీని అర్థం ఏంటంటే మనకి సర్వైవర్ సిరీస్ పీపీఈలో బిగ్గీ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడని దొరుకుతాయి. అండ్ గస్ మేబీ చెప్పలేము, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా చేంజెస్ చేసినా చేంజెస్ చేయొచ్చు మేబీ చెప్పలేము, బట్ ప్రెసిడెంట్ కోసం అయితే సెత్ రాలిన్స్ రా టీంలో ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే మనకి సర్వైవర్ సిరీస్ పీపీఈలో రోమన్ వర్సెస్ బిగ్గీ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడని దొరుకుతుంది. అండ్ గస్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఉమెన్స్ టీం గురించి. సో మనం ఫస్ట్ మన స్మాక్ డౌన్ టీం చూద్దాం. సో మన ఉమెన్స్ టీంలో స్మాక్ డౌన్ టీంలో ఉన్నారు మన ద బాస్ సాషా బ్యాంక్స్, షైనా బెజ్లర్, షార్జీ, నటాలియా అండ్ అలియా. అవును గాయస్, అంటే మన సాషా బ్యాంక్స్ స్మాక్ డౌన్ టీంలో ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ బెక్కీ లించ్ మధ్యలో మనకి సర్వైవర్ సిరీస్ పీపీలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరుకుతుంది, ఎందుకంటే ద బాస్ సాషా బ్యాంక్స్ స్మాక్ డౌన్ టీంలో ఉన్నారు అండ్ స్మాక్ డౌన్ టీం కొంచెం స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. అండ్ గాయస్ ఇప్పుడు మనం చూస్తాం మన రా ఉమెన్స్ టీమ్. సో రా ఉమెన్స్ టీంలో ఉన్నారు బియాంకా బెలర్, రియా రిప్లీ, లీ మోర్గన్, కార్మెలా అండ్ ద క్వీన్ జలీనా. ఆన్ గాయస్, అంటే రా టీంలో బియాంకా బెలర్, రియా రిప్లీ అండ్ లీ మోర్గన్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ స్మాక్ డౌన్ అంటే మనం కంపేర్ చూస్తే మన సాషా బ్యాంక్స్
స్మాక్డౌన్ లో కొంచెం స్ట్రాంగ్, షైనా బెజర్ భీ స్ట్రాంగ్ అండ్ షార్ట్జీకి డబ్ల్యూడబ్ల్యూ కొంచెం పుషిస్తుంది. సో షార్ట్జీ భీ కొంచెం బాగానే ఫాడేస్తారు ఈ మ్యాచ్ లో. అండ్ రా టీమ్ లో బియాంకా బెలర్, రియా రిప్లీ అండ్ లీ మోర్గన్ చాలా క్రాక్ గా ఫాడేస్తారు. సో ఈ మ్యాచ్ బాగానే ఉంటా అంటే గైస్ ఇప్పుడు మీరే చెప్పండి మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి. అండ్ మన రా టీమ్ అండ్ స్మాక్డౌన్ టీమ్ గురించి మాట్లాడితే రా టీమ్ లో సెత్ రాలిన్స్, ఫిన్ బ్యాలర్, కెవిన్ ఓవెన్స్, రే మిస్టీరియో అండ్ డొమినిక్ మిస్టీరియో. స్మాక్డౌన్ టీమ్ లో డ్రూ మ్యాక్ఇంటర్, జెఫ్ హార్డీ, కింగ్ వుడ్స్, సామీ జేన్ అండ్ బారన్ కోర్బిన్. అండ్ స్మాక్డౌన్ టీమ్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది అంటే సామీ జేన్ అండ్ బారన్ కోర్బిన్ వల్ల కొంచెం వీక్ గా ఉంది. బట్ డ్రూ మ్యాక్ఇంటర్ అండ్ జెఫ్ హార్డీ చూసుకుంటారు అంటే డ్రూ మ్యాక్ఇంటర్ అండ్ జెఫ్ హార్డీ చాలా క్రాక్ గా ఫైట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ కాపాడాలంటే డ్రూ మ్యాక్ఇంటర్ అండ్ జెఫ్ హార్డీయే, ఎందుకంటే రా టీమ్ లో సెత్ రాలిన్స్, ఫిన్ బ్యాలర్, కెవిన్ ఓవెన్స్ అండ్ రే మిస్టీరియో లాంటి స్ట్రాంగ్ సూపర్ స్టార్స్ ఉన్నారు. సో అందుకనే రా టీమ్ గెలిచే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ లో 100% చెప్పండి మీ ప్రకారం ఈ రా వర్సెస్ స్మాక్డౌన్ టీమ్ లో అంటే మెన్స్ టీమ్ లో ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి. అండ్ ఉమెన్స్ టీమ్ లో ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం రికోషే గురించి, ఎందుకంటే గైస్ రికోషే ట్విట్టర్ లో ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసినారు. అండ్ గైస్ ఆ ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రికోషే రాసినారు వాట్ హ్యాపెన్ టు క్వాలిఫైయింగ్ మ్యాచెస్. అంటే గైస్ చూడండి మీ అందరికి ఇందాక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే ఈసారి డబ్ల్యూడబ్ల్యూ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ లేకుండానే రా టీమ్ అండ్ స్మాక్డౌన్ టీమ్ ని రివీల్ చేసింది. సో అందుకనే రికోషే కొంచెం నారాజ్ అయినట్టు ఉన్నారు. సో అందుకని రికోషే కొంచెం కోపం చూపించినారు ట్విట్టర్ లో, అంటే క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఏమైనా అని ట్వీట్ చేసినారు. సో ఎక్కడనో రికోషే కరెక్టే మాట్లాడుతున్నారు, కానీ కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్ లో రికోషే ట్వీట్ చేయకపోతే మంచిగా ఉంటుంది. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ముందే చాలా సూపర్ స్టార్స్ కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేస్తుంది. సో ఇలాంటప్పుడు రికోషే డబ్ల్యూడబ్ల్యూ గురించి కొంచెం బ్యాడ్ గా ట్వీట్ చేస్తే అది ఎక్కడనో రికోషే కెరీర్ కోసమే కొంచెం బ్యాడ్ అయిపోతుంది. ఎందుకంటే చూడండి డబ్ల్యూడబ్ల్యూ మధ్య చాలా సూపర్ స్టార్స్ కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి అంటే వితౌట్ ఎనీ రీజనే డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీయేస్తుంది. సో ఇలాంటప్పుడు రికోషే ఒక రీజన్ ఇచ్చేస్తే మేమేం చెప్పలేము డబ్ల్యూడబ్ల్యూ రికోషే తీసినా తీయవచ్చు ఇన్ ఫ్యూచర్ లో. బట్ ఎక్కడనో అంటే నిజం చెప్పాలంటే రికోషే కరెక్టే మాట్లాడుతున్నారు, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ క్వాలిఫై మ్యాచెస్ లేకుండానే డైరెక్ట్ గా టీమ్ రివీల్ చేసింది. సో ఇది ఎక్కడనో కరెక్ట్ కాదు, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఆ ఇష్టంతో టీమ్ రివీల్ చేసింది. సో ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ టాలెంటెడ్ సూపర్ స్టార్స్ అంటే మంచి మంచి సూపర్ స్టార్స్ క్వాలిఫై మ్యాచెస్ లో పెట్టి ఒక మంచి అవకాశం ఇవ్వాలి. అండ్ మేబీ రికోషేకి సర్వైవర్ సిరీస్ పీపీలో ఫైట్ చేయాలంటే స్మాక్డౌన్ టీమ్ నుంచి ఫైట్ చేయాలని రికోషే మనసులో ఉండొచ్చు, మేమేం చెప్పలేము. సో అందుకని రికోషే కొంచెం హట్ అయిన ఉంటున్నారు. సో అందుకని రికోషే ట్వీటర్లో ట్వీట్ చేసినారు. సో ఇప్పుడు మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి రికోషే చేసింది కరెక్టా రాంగ్ ఆ, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి, ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను మీ అందరికి ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే ట్రిపుల్ హెచ్ హార్ట్ చిన్న ప్రాబ్లమ్ ఏంది. సో అందుకనే రీసెంట్లీ ట్రిపుల్ హెచ్ ఒక హార్ట్ సర్జరీ జరిగింది. సో అందుకని ట్రిపుల్ హెచ్ మనకి ఇప్పుడు కొన్ని రోజుల డబ్ల్యూడబ్ల్యూలో కనిపించారని నేను మీ అందరికి ముందే ఒక వీడియోలో అప్డేట్ చేసినాను. గాయస్ మీరు చాలా మంది ట్రిపుల్ హెచ్ హెల్త్ అప్డేట్ గురించి అడిగినారు. సో చూడండి గాయస్ మనకి ట్రిపుల్ హెచ్ పైన ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అండ్ గాయస్ మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము ట్రిపుల్ హెచ్ ఇన్ రింగ్ రిటర్న్ గురించి మాట్లాడితే, అంటే ఇన్ ఫ్యూచర్లో ట్రిపుల్ హెచ్ ఫైట్ చేస్తారా చేయరా మనకి దానిపైన అప్డేట్ వచ్చింది. సో మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము ట్రిపుల్ హెచ్ ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేయరంట. అంటే ఇప్పుడు మామూలుగా మనకి ట్రిపుల్ హెచ్ రసల్ మేనియాలో అండ్ సౌదీ అరేబియా పీపీలో అంటే సౌదీ అరేబియా మ్యాచెస్లో మనకి ట్రిపుల్ హెచ్ కనిపిస్తుండే, అంటే ఇన్ రింగ్ యాక్షన్లో మనకి ట్రిపుల్ హెచ్ కనిపిస్తుండే, అంటే ట్రిపుల్ హెచ్ ఫైట్ చేస్తుండే. కానీ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఇలాంటి పెద్ద పెద్ద పీపీస్లో ఫైట్ చేయరంట. అంటే ఒకవేళ ఫైట్ చేసినా వన్ లాస్ట్ టైం ఫైట్ చేస్తారంట. అంటే ట్రిపుల్ హెచ్ కరీర్ అయితే లాస్ట్ మ్యాచ్ ఉంటుంది, అంటే ఒక టైప్లో రిటైర్మెంట్ మ్యాచ్ ఉంటాయి. కానీ ట్రిపుల్ హెచ్ ఆల్రెడీ ఒక రిటైర్డ్ సూపర్ స్టారే, బట్ అయినా ట్రిపుల్ హెచ్ ఫైట్ చేస్తారు. సో ఈసారి అంటే ఈ లాస్ట్ మ్యాచ్ తర్వాత ట్రిపుల్ హెచ్ మొత్తంకి రిటైర్ అయిపోతారు. సో అందుకనే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ అప్డేట్స్ ప్రకారం ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ట్రిపుల్ హెచ్ ఫైట్ చేస్తే ఒక వన్ లాస్ట్ టైం అంటే లాస్ట్ మ్యాచ్లోనే ఫైట్ చేస్తారని మనకు కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. అండ్ ట్రిపుల్ హెచ్ హెల్త్ గురించి మాట్లాడితే చూడండి ఇంకా ట్రిపుల్ హెచ్ ఇంకా రికవర్ కాలంటే పూర్తిగా ఇంకా రికవర్ కాలేదు. సో అందుకనే మనకి ట్రిపుల్ హెచ్ ఎన్ఎస్టీ బ్యాక్ స్టేజ్లో కనిపిస్తలేరంట, మొత్తం షాన్ మైకల్స్ చూసుకుంటున్నారని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో ట్రిపుల్ హెచ్ ఇంకా ఇంట్లోనే ఉన్నారంట, అంటే ట్రిపుల్ హెచ్ ఇంకా ఇంటి బయట అడుగు పెట్టలేదు. సో ట్రిపుల్ హెచ్ రికవర్ అవుతున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ గాయస్ అంతేకాదు చాలామంది ఫ్యాన్స్ అంటే ట్రిపుల్ హెచ్ రియల్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ట్రిపుల్ హెచ్ నువ్వు రెస్ట్ తీసుకో, అంటే నువ్వు ఫైట్ చేయకు, అంటే నువ్వు అప్పుడప్పుడు కనిపి అదే మాకు చాలు, జస్ట్ నువ్వు కనిపి అదే చాలు, నువ్వు ఫైట్ చేయకు, ఎందుకంటే హార్ట్ సర్జరీ అంటే మదక్ కాదు. సో నువ్వు వన్ లాస్ట్ టైం ఫైట్ చేయకు, జస్ట్ నువ్వు అప్పుడప్పుడు కనిపిస్తే మాకు అదే చాలు అని చాలామంది ఫ్యాన్స్ రియల్ ఫ్యాన్స్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటున్నారో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ ది అండర్ టైకర్ గురించి. ఎందుకంటే గైస్ మనకి రీసెంట్లీ అండర్ టైకర్ డైలస్ లో ఫుట్బాల్ స్టేడియంలో అంటే ఫుట్బాల్ గేమ్ లో మనకి కనిపించినారు, అంటే ఆ గేమ్ చూడకి వెళ్ళినారు మన అండర్ టైకర్ వాళ్ళ వైఫ్ తో. అండ్ ఈ ఫొటోస్ చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అండ్ గైస్ ఈ రోజు మీ అందరికి అండర్ టైకర్ గురించి అండ్ ఈ ఫొటోస్ గురించి అసలు ఎందుకు అప్డేట్ ఇస్తున్నట్టు గా చూడండి. డబ్ల్యూడబ్ల్యూలో ఒక పెద్ద రూల్ ఉంది అండ్ అది ఏంటంటే చూడండి, డబ్ల్యూడబ్ల్యూలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీల్ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న సూపర్ స్టార్ సోషల్ మీడియాలో ట్విట్టర్ అయినా సరే ఇన్స్టాగ్రామ్ అయినా సరే సోషల్ మీడియాలో ఒక హీల్ క్యారెక్టర్ లానే ఉండాలి. అంటే ఎవరితో మాట్లాడినా ఇంటర్వ్యూస్లో అయినా సరే ఎవరితో మాట్లాడినా ఒక హీల్ క్యారెక్టర్ లా, ఒక హీల్ సూపర్ స్టార్లా మాట్లాడాలి. అండ్ ఎవరెవరు ఫేస్ సూపర్ స్టార్ క్యారెక్టర్ ప్లే చేస్తారో వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ బయట అంటే సోషల్ మీడియా అయినా సరే ఇంటర్వ్యూస్ అయినా సరే ఎక్కడైనా సరే వాళ్ళు ఒక ఫేస్ సూపర్ స్టార్లో ఉండాలి. సో అండర్ టైకర్ క్యారెక్టర్ ఒక డెడ్ మ్యాన్ క్యారెక్టర్. సో అందుకని అండర్ టైకర్ అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ లేకుండే అంటే నియర్లీ 30 decades అంటే 30 సంవత్సరాల నుంచి అండర్ టైకర్ మనకి ఎంటర్టైన్ చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి అండర్ టైకర్ ఫైట్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూలో, మన అందరికీ ఎంటర్టైన్ చేసినారు. అండ్ ఇప్పుడు ఏదో రిటైర్మెంట్ అయినప్పటి నుంచి అండర్ టైకర్ సోషల్ మీడియాలో వచ్చినారు, కానీ అంతకుముందు అండర్ టైకర్ ఒక్కసారి మనకి సోషల్ మీడియాలో కనిపించలేదు. ఎందుకంటే అండర్ టైకర్ ఆ క్యారెక్టర్ని అంత సాలిడ్గా ప్లే చేసిన అంటే డెడ్ మ్యాన్ క్యారెక్టర్ని ఒక లెవెల్లో ప్లే చేసినారు. అంటే సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ లేకుంటుండే అండ్ డబ్ల్యూడబ్ల్యూ బయట ఎక్కడైనా వెళ్ళినా బ్లాక్ డ్రెస్ వెళ్తుండే అండ్ ఎవరైనా చూసినా షాక్ అయిపోతుంది. అంటే నిజంగానే ఒక డెడ్ మ్యాన్, నిజంగానే ఒక అండర్ టేకర్ వెళ్తున్నాడు అని ఒక ఫీల్ రావాలి. సో ఆ టైప్లో అండర్ టేకర్ ఆ క్యారెక్టర్కి ప్లే చేసినారు ఒకటిగా రెండుగా మొత్తం 30 సంవత్సరాలు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు అండర్ టేకర్ ఒక మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకనే చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ అయిపోయినారు. అండ్ అండర్ టేకర్ ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో కంపల్సరీ ఒక మాట చెప్తారు అండ్ అది ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సూపర్ స్టార్స్ ఒక లెవెల్లో క్యారెక్టర్కి మెయింటైన్ చేస్తలేరు. కొంతమంది సూపర్ స్టార్స్ సోషల్ మీడియాలో క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ మిగతా సూపర్ స్టార్స్ సోషల్ మీడియాలో క్యారెక్టర్ బ్రేక్ చేస్తున్నారు. కానీ మీరు నాకు అడిగితే మాత్రం మీరు డబ్ల్యూడబ్ల్యూలో ఏ క్యారెక్టర్ ప్లే చేస్తారో మీరు అదే క్యారెక్టర్ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్లో డబ్ల్యూడబ్ల్యూ బయట మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీరు అదే క్యారెక్టర్ ప్లే చేయాలి. సో అప్పుడే మీరు ఒక పర్ఫెక్ట్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ అని అండర్ టేకర్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తారు. సో అందుకనే అండర్ టేకర్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ లేకుండా, కానీ ఫైనల్లీ ఇప్పుడు అండర్ టేకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయినారు అండ్ కొన్ని మంచి మంచి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సో అందుకని ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఉన్నారు. అండ్ గైస్ ఈ అప్డేట్ ఇందాక ఈ రూల్ గురించి ఇందాక మీకు ఎలా అనిపించిన మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద షీల్డ్ గురించి. ఎందుకంటే గాయస్ నేను మీ అందరికీ మొన్ననే ఒక వీడియోలో జాన్ మాక్స్లీ అంటే మన డీన్ అంబ్రోస్ గురించి ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే డీన్ అంబ్రోస్ ఒక బుక్ రిలీజ్ అయింది. అంటే నవంబర్ 2 రోజు డీన్ అంబ్రోస్ ది మాక్స్ అని ఒక బుక్ రిలీజ్ అయింది. అండ్ గైస్ ఆ బుక్లో డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూ గురించి అండ్ ద షీల్డ్ గురించి చాలా ఎక్కువ రాసినారు. అంటే ద షీల్డ్ గురించి చాలా మంచి మంచి మాటలు రాసినారు. అండ్ గైస్ మనకి స్లోలీ స్లోలీ ఆ బుక్లో ఏమేమి రాసిందో మొత్తం అంటే స్లోలీ స్లోలీ తెలుస్తుంది. సో ద షీల్డ్ గురించి ఒక ఇంపార్టెంట్ రాసినారు, అంటే ఒక ఇంపార్టెంట్ మాట రాసినారు మన డీన్ అంబ్రోస్. అండ్ అది ఏంటంటే చూడండి గాయస్, మీరు అందరూ అంటే మీరు కనీసం డబ్ల్యూడబ్ల్యూని మీరు 2012 నుంచి అయినా చూస్తున్నారు. అంటే నేనైతే 2000 నుంచి చూస్తున్నాను డబ్ల్యూడబ్ల్యూకి. బట్ కనీసం అంటే మీరు చాలామంది చూస్తున్నారు అనుకుంటా నాలాగానే 2000 నుంచి, బట్ మీరు కనీసం 2012 నుంచి అయినా డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఉంటుంది ద షీల్డ్ మెయిన్ రోస్టర్లో డెబ్యూ చేసినప్పటి నుంచి, అంటే ద షీల్డ్ మెయిన్ రోస్టర్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక్కసారి అంటే ఒక అన్డిఫీటెడ్ టీమ్ ఉండే, అంటే ద షీల్డ్ ఓడిపోయారంటే మజా కాదు, చాలా స్ట్రాంగ్గా ఉండే ద షీల్డ్ టీము. సో ద షీల్డ్తో ఓవర్ ఫైట్ చేసినా ఆ టీం ఓడిపోతుండే. సో అంత స్ట్రాంగ్గా ఒక అన్డిఫీటెడ్ షీల్డ్ టీమ్ ఉండే. సో అంత స్ట్రాంగ్గా ఎందుకు ఉండేనో దాని ఇంకా ఉన్న సీక్రెట్ డీన్ అంబ్రోస్ ఆ బుక్లో రాసినారు. సో డీన్ అంబ్రోస్ ఏమైనా రివీల్ చేసినారంటే, ఇంతకుముందు చాలాసార్లు డబ్ల్యూడబ్ల్యూ రైటర్స్ చెప్పినారంట, చూడండి ద షీల్డ్ మీరు ఇప్పుడు ఈ మ్యాచ్లో ఓడిపోవాలని ఇంతకుముందు డబ్ల్యూడబ్ల్యూ రైటర్స్ అంటే ద షీల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు చాలాసార్లు చెప్పినారంట ఓడిపోమని. బట్ అయినా డీన్ అంబ్రోస్ ఒక మాట చెప్పినారంట. అండ్ అది ఏంటంటే, మేము ఎందుకు ఓడిపోవాలి, మేము ఓడిపోము, ఓకేనా, మేము అసలు ఓడిపోము, ఎందుకంటే ద షీల్డ్ ఇది అంటే ఒక మామూలు టీం కాదు, ఒకవేళ మేము ఓడిపోతే ఒక మామూలు టీంలా అయిపోతుంది. సో ద షీల్డ్కి మేము ఇంత స్ట్రాంగ్గా బుక్ చేస్తున్నప్పుడు మ్యాచెస్ మేము గెలిస్తున్నా మంచిగా ఉంటాయని డీన్ అంబ్రోస్ అంటే స్పెషల్లీ అంటే రోమన్ రెయిన్స్ అండ్ సెత్ రాలిన్స్ కాదు, స్పెషల్లీ డీన్ అంబ్రోస్ చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నట. అండ్ గైస్ అంతేకాదు, ఇంతకుముందు అంటే మన జాన్ సినా రాయ్బ్యాక్ షేమస్ వర్సెస్ ద షీల్డ్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. సో ఆ టైంలో రైటర్స్ చెప్పినారంట ద షీల్డ్కి మీరు ఓడిపోవాలని. సో అప్పుడు డీన్ అంబ్రోస్ చాలా క్లియర్గా చెప్పినారంట. అండ్ అది ఏంటంటే, ఆపోజిట్లో జాన్ సినా ఉంటేంది, మేము ఓడిపోవాలి, మేము ఓడిపోమని డీన్ అంబ్రోస్ చెప్పినారంట. సో అందుకని అంటే ఇలాంటి సీక్రెట్స్ డీన్ అంబ్రోస్ చాలా రివీల్ చేసినారు ఆ బుక్లో. సో డీన్ అంబ్రోస్ ఏమన్నారంటే, ఒక టైప్లో మా షీల్డ్ ఒక అన్డిఫీటెడ్ ట్యాగ్ టీంలో ఒక అన్డిఫీటెడ్ టీంలో ఉందంటే అది ఎక్కడో మా వలనే, మా షీల్డ్ వలన, ఎందుకంటే మేము ద షీల్డ్కి నడిపించినామని డీన్ అంబ్రోస్ రాసినారు ఆ బుక్లో. అండ్ గైస్ అంతేకాదు, ఇప్పుడు మీ అందరికీ మన ఛానల్లో ద షీల్డ్ పైన చాలా అప్డేట్స్ వస్తాయి. ఎందుకంటే గైస్ ఇప్పుడు ఆ బుక్లో ఉన్న కొన్ని సీక్రెట్స్ స్లోలీ స్లోలీ రివీల్డ్ అవుతున్నాయి. అండ్ ఆ సీక్రెట్స్ గురించి మనకి అప్డేట్ రాగానే నేను మీ అందరికీ ద షీల్డ్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను.
ఓకే సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గైస్ నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం అంటే ఇప్పుడు నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ కోసం అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ ఏ ఎరినాలో ఉందో ఆ ఎరినా వాళ్ళు రోమన్ రేన్స్ వర్సెస్ కింగ్ వుడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ని అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేస్తున్నారంట. అంటే ఇంకా డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేయలేదు కానీ ఆ ఎరినా వాళ్ళు అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ ఎరినాలో ఏ స్టేడియంలో జరుగుతుందో ఆ ఎరినా వాళ్ళు ఒక మ్యాచ్ని అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేస్తున్నారు. అండ్ గస్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు రోమన్ రేన్స్ వర్సెస్ కింగ్ వుడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ జరుగుతుందని అక్కడ ఉన్న ఎరినా వాళ్ళు చాలా అంటే చాలా ఓపెన్లీ అడ్వర్టైజ్ చేస్తున్నారంట. సో దీని అర్థం ఏంటంటే గాయస్ మనకి అంత మంచిగా ఉంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ వర్సెస్ కింగ్ వుడ్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గాయస్ అంతేకాదు ఇప్పుడు రేపు రా అండ్ గాయస్ ఈ రాలో మనకి మేబీ మన స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ కనిపించాలంటే కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నెక్స్ట్ వీక్ అయితే 100% కనిపిస్తారు బట్ రేపు కనిపించే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. అండ్ ఒకవేళ రేపు స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ రాలో కనిపిస్తే మాత్రం చాలా చాలా మజా వస్తుంది. అండ్ గాయస్ ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గాయస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గాయస్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గాయస్. బై.